శ్రీమత్రే నమః. సర్వరోగ నివారణ స్తోత్రం. స్తోత్రం మిగిలిపోయింది, స్థలం మాత్రం ఆనవాళ్ళు లేకుండా పోయింది. ముల్తానని హిరణ్యకశిపుడి తండ్రి కశ్యపుడి చేత స్థాపించబడిందనమాట. ఆయన పేరు మీదే కశ్యపుర అని చెప్పి పేరొచ్చింది. 11వ శతాబ్దంలో అబూరిహాన్ ఆల్బేరిని ముల్తాన్ని దర్శించినప్పుడు ఈ ముల్తాన్ హంసపుర అని, భాగపుర అని, సాంబపుర అని పిలుస్తూ ఉండేవారని చెప్పి చెప్పాడు. హంస భాగ అనేవి సూర్యుడికి పర్యాయ పదాలు కదా, దాన్ని బట్టి కూడా ఇక్కడ సూర్యదేవాలయం ఉండి ఉండొచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. సూర్య ఆరాధన ఇప్పటిదా ఋగ్వేదం కాలం నాటిది. ధర్మరాజు కూడా భారతదేశంలో 12 సూర్యదేవాలయాలు నిర్మించారని చెప్పి చెప్తారు. ఈ సాంబుడు కూడా తన వ్యాధిని నయం చేసుకోవటం కోసం ఈ ముల్తాన్ సూర్యదేవాలయంతో సహా 12 సూర్యదేవాలయాలను నిర్మించారు అని చెప్పి చెప్తారనమాట. ఈ ముల్తాన్లో సాంబుడు తపస్సు చేసుకున్నారట, అప్పుడు సూర్యదేవాలయాన్ని అక్కడ నిర్మించారట. ఈ సూర్యదేవాలయం ఇక్కడ ఉంది అనటానికి మన దేశానికి 641వ సంవత్సరంలో హుయాన్సాంగ్ అనే బౌద్ధ యాత్రికుడు ఈ ఆలయాన్ని కూడా దర్శించారు అని చెప్పి చెప్తారు. ఈ విషయాన్ని హెరోడోటస్ అనే అతను కూడా ప్రస్తావించాడనమాట ఈ ముల్తాన్ సూర్యదేవాలయం గురించి. ఈ ముల్తాన్ సూర్యదేవాలయం గురించి హుయాన్సాంగ్ ఏం చెప్పాడు అంటే, ఎర్రని కెంపులతో చేసిన కళ్ళతో స్వచ్ఛమైన బంగారంతో చేసిన సూర్యభగవానుడి విగ్రహం ఉంది. దాని తలుపులు, స్తంభాలు, శిఖరాలు కూడా బంగారంతో, వెండితోటి, రత్నాలతోటి ఎంతో అద్భుతంగా చూస్తేనే ధగధగాయమానంగా వెలిగిపోతూ ఉంది. అంత అద్భుతమైన సూర్యదేవాలయము. ఈ సూర్యభగవాను ఆరాధించడం కోసం వేలాది మంది హిందువులు క్రమం తప్పకుండా ఈ ముల్తానికి వస్తూ ఉండేవారు అని చెప్పి హ్యుయాన్సాంగ్ తన పుస్తకాల్లో రాశాడనమాట. అయితే 8వ శతాబ్దంలో ఏమైంది అంటే, ఉమయూద్ ఖాలిఫేట్ ఈ ముల్తాన్ని స్వాధీనం చేసుకున్నాడనమాట. ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత ఏమైంది, మహమ్మద్ భీన్ కాసిం నాయకత్వంలో ఈ సూర్యదేవాలయాన్ని వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. ఎందుకు స్వాధీనం చేసుకున్నారంటే, వాళ్ళకి ఇది గొప్ప ఆదాయ వనరుగా మారిందనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ మహమ్మద్ భీన్ కాసిము అక్కడ ఉన్న సంరక్షకులు, అంటే ఈ దేవాలయాన్ని ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళందరినీ బందీలుగా చేసేసాడు. చేసేసి 6,000 మందిని చంపేసి ఆ సంపదనంతా కొల్లగొట్టేసి ఆ విగ్రహాన్ని మాత్రమే వదిలేశాడు అనమాట. ఎందుకంటే అది చెక్కతో మాత్రమే చేసినట్లుగా అతనికి అనిపించిందనమాట. అయితే అతనికి ఏమనిపించిందంటే, ఈ చెక్క విగ్రహాన్ని కూడా ఇలా ఉంచకూడదు, ఇలా ఉంచితే మళ్ళీ వీళ్ళు దీనికి వైభవాన్ని తీసుకొస్తారని చెప్పి ఏం చేశాడు అంటే, ఆ విగ్రహం మీద ఆవు మాంసాన్ని వేలాడదీశాట. వేలాడదీసి అక్కడే ఒక మసీదును కూడా నిర్మించాడనమాట. అలా ఎన్నో అకృత్యాలు చేశారు. ఈ ఆల్బెరుని తర్వాత ఏమైపోయింది, ఘజనీ వచ్చాడు. ఈ ఘజనీ ఏం చేశాడు అంటే, ఈ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేసేసాడు. ఎందుకంటే ఈ ఆల్బెరుని తర్వాత ఘజనీ వచ్చిన తర్వాత ఈ మధ్యలో వీళ్ళు ఎన్నిసార్లు ధ్వంసం చేసినా మళ్ళీ ఆ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించేవారనమాట. అలా పునర్నిర్మించిన తర్వాత ఎన్నో ప్రక్షాళనలన్నీ చేసిన తర్వాత మళ్ళీ పూర్వపు వైభవాన్ని సంతరించుకునేది. అలా ఎప్పుడైతే వైభవం వచ్చిందో మళ్ళీ వీళ్ళు రావడం ధ్వంసం చేసేయటం, రావడం ధ్వంసం చేసేయటం, అలా పూర్తిగా అసలు అక్కడ సూర్యదేవాలయం లేకుండా ఈ మూలస్థానము అనే సూర్యదేవాలయాన్ని సర్వనాశనం చేసేసారనమాట. ఈ మూలస్థానం సంస్కృతం నుంచి వచ్చింది పేరు. మూలస్థానము అంటే అసలైన స్థానము, అసలైన నివాసము అని అర్థం. మన పేర్లు నాశనం చేసేసారు, మన ఆలయాల్ని ధ్వంసం చేసేసారు, అక్కడ ఉన్న సంపదని కొల్లగొట్టేశారు, 6,000 మందిని ఓచకోత కోసేశారంట వాళ్ళు. అలా ఓచకోత కోసేసి పిల్లల్నేమో బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళనేమో చంపేశారు. ఎవరు ఎదురు వస్తే వాళ్ళని అలా చంపేశారు. ఒక కాశ్మీర్ రాజు ఆయన జీవిత చరిత్రలో ఈ విషయం గురించి వస్తుంది. ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. అయితే ఈ సూర్యస్థితిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ద్వాదశ ఆర్య సూర్యస్థితిని చేసినంత కాలం కూడా మద్యము మాంసము అనేది ముట్టుకోకూడదనమాట. మద్యము మాంసము తీసుకోకుండా ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఈ స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుందనమాట. ఈ స్తోత్రానికి అర్థం ఏంటి అంటే, గుండె జబ్బుల నుంచి, కంటి జబ్బుల నుంచి నన్ను రక్షించు అని. ఇక్కడ గుండె జబ్బు, కంటి జబ్బు అంటే అర్థం ఏంటి అంటే, కనిపించి కనిపించని ఈ రోగాల నుంచి నన్ను బయట పడేసేటట్లు చెయ్యి, నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి
సూర్యభగవానుణ్ణి ఆయన ప్రార్థించారన్నమాట. 1000 కిరణాలు గల సూర్యుణ్ణి ఒక కిరణభాగం చంద్రబింబంలో ఉండి రాత్రివేళ చీకటిని మటుమాయం చేసి వెలుగునిస్తావు కదా, అలాంటి సూర్యభగవానుడా నా ఆపదల్ని రూపుమాపు. ఎవరి దర్శనం లేకపోతే ఈ జగమంతా చీకటైపోతుందో, ఎవరి వెలుగుతో ఈ జగత్తంతా ప్రకాశవంతం అవుతుందో, ఏ భాస్కరుడు ఆపదలను రూపుమాపుతాడో ఆ పద్మబాంధవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను, వాతరోగము, చర్మరోగము, అతిమేహము, భగంధరము ఇలాంటి రోగాలన్నింటినీ పోగొట్టే ఓ దేవా, నువ్వే దివ్య వైద్యుడివి, నువ్వే నాకు దిక్కు, నాకు కావలసిందంతా ఇచ్చే దాతవు నువ్వే అని చెప్పి సాంబుడు సూర్యభగవానుణ్ణి ఆరాధన చేస్తూ చేసిన స్తోత్రం అన్నమాట. ఈ స్తోత్రం క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ స్తోత్రాన్ని చేసినట్లయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు చాలా తొందరగా తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. ఈ స్తోత్రానికి సంబంధించి మూలస్థానం సూర్యదేవాలయం గురించి, కోణార్క సూర్యదేవాలయం గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలా ధ్వంసం చేసేసారో వింటుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి రక్తం మరిగిపోతుందన్నమాట. అసలు మన సూర్యుడి విగ్రహం మీద వాళ్ళు ఆవు మాంసాన్ని వేశారు అంటే ఆవును చంపడం ఒకటి బాధ అయితే, అది తీసుకొచ్చి వాళ్ళ విగ్రహం మీద వేశారు అంటే వాళ్ళు ఎంత కొవ్వుతో కొట్టుకుపోయారో ఒకసారి ఆలోచించి చూడండి. ఇలా ప్రతి దేవాలయం వెనక, ప్రతి దేవాలయం ధ్వంసం చేసిన వెనక ఎన్నో వేల మంది ప్రాణాలే కోల్పోయారు. ఎంతమంది కన్నీటి చరిత్రలు ఉన్నాయో ప్రతి దేవాలయం ధ్వంసం చేసిన దాని వెనుక. ఆ చరిత్రలన్నీ మనం నెమ్మది నెమ్మదిగా తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని గనక నమ్మకంతో చేసినట్లయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులన్నీ పోతాయి. ఈ వీడియో కింద చాలామంది నీకు కామెంట్స్ పెట్టడమే కాకుండా మెయిల్స్ కూడా రాశారు. ఈ స్తోత్రాన్ని వాళ్ళు నియమం తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల చర్మ వ్యాధుల నుంచి బయటపడ్డారని, అలాగే కొన్ని శారీరకపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయని చెప్పి రాశారు. కాబట్టి నమ్మకంతో మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ మనకి ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.